ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. 9 మందిని కొత్తగా మంత్రిమండలిలో చేర్చుకోగా 4 ప్రమోషన్ ఇస్తూ కేబినెట్ హోదా అప్పగించారు. ప్రమోషన్ పొందిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. పనితీరు ఆధారంగా వీరికి ప్రమోషన్ ఇచ్చారు. ఇక కొత్తగా 9 మంది మంత్రివర్గంలో చేరారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అప్డేట్ చేస్తారు. ప్రసాద్. మోడీ తన మంత్రివర్గ విస్తరణలో కనుక చూసుకుంటే తీసుకున్నటువంటి ప్రాధాన్యత అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా వేగవంతంగా తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వారికి ఎన్నుకున్నారన్న ఒక సందేశం పంపించడంతో పాటు అదేవిధంగా తన ఆలోచనకు తగ్గట్టుగా పనిచేసిన వారికి కూడా పదోన్నతి లభిస్తుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలిశారు. నిర్మలా సీతారామన్ ప్రధానంగా గత 3-4 రోజుల్లో ఆమె ఉన్న పదవే కోల్పోతుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రధానంగా ఆశ్చర్యకరంగా అనూహ్యంగా ఆమె పదోన్నతి లభించింది. ప్రధానంగా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఆమె అంత సుముఖంగా లేరు, చర్చకు వచ్చేందుకు కూడా అంగీకరించట్లేదు, చర్చించేందుకు కూడా ఆమె అంగీకరించట్లేదు అన్న అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా విమర్శలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి కనుసన్నల్లోనే జరిగింది, ప్రధానమంత్రి అనుమతితోనే జరిగిందన్న అంశం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ అంశం కూడా ప్రధానమంత్రికి నోటీసులో లేకుండా ఎవరు కూడా పనిచేయలేదు అన్న అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నీ తానే అయ్యి అన్ని అంశాలను తానే పర్యవేక్షించే ఒక ప్రభుత్వ నాయకుడిగా మోడీ పూర్తి స్థాయిలో అందరి పైన కూడా చాలా ప్రభావం చూపించాడన్న అంశం ఈ మార్పులు చేర్పులు కూర్పుల్లోనూ అదేవిధంగా పదోన్నతిలోనూ చాలా స్పష్టంగా మోడీ యొక్క ప్రభావం, ఆయన ముద్ర చాలా గట్టిగా కనపడుతుంది. ఇకపోతే ఈ 4 పదోన్నతి లభించినటువంటి మంత్రుల యొక్క వారి పనితీరును చాలా స్పష్టంగా ప్రభుత్వం గమనించింది అన్న అంశం అర్థమవుతుంది. ఇకపోతే కొత్తగా చేరినటువంటి 9 సహాయ మంత్రుల విషయంలో కూడా ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవటంలో ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఎంపిక తీరులో కొంతమేరకు బీజేపీలోనే కొన్ని గుసగుసలు, కొంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులను అదేవిధంగా ప్రజాప్రతినిధులకు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళను తనకు అనుకూలంగా తన లక్ష్యాలను చేరుకునే విధంగా పనిచేయించుకునే విషయంలో మోడీ కొంతమేరకు ఆసక్తి చూపిస్తున్నారు అన్న అంశంతో పాటు ఇలాంటి బ్యూరోక్రాట్స్ను ఎంకరేజ్ చేయటం అన్నది ప్రజాప్రతినిధుల విషయంలో ఒక మేరకు సీతకన్ను వేయటం అన్నది ఏమాత్రం సబబుగా లేదని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం, ప్రధానమంత్రి తన యొక్క ప్రభుత్వ లక్ష్యాలే చూస్తున్నారు. ఆ లక్ష్యాల ఫలితాలను వెంటనే కనిపించాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఈ మంత్రులను పరిచయం చేసే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి చాలా ముక్తసరిగా మీరంతా బాగా పనిచేయాలి, అందుకనే మిమ్మల్ని ఎంచుకున్నాను అన్న అంశాన్ని స్పష్టంగా చెప్పడంతో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలు, లక్ష్యాలు ఏమిటో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఇది ఇంతటితోనే ఇక ఆగిపోయింది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మోడీ అన్ని అంశాలను తానే అయ్యి చూస్తున్నారు కాబట్టి తన ఆలోచనలకు అనుగుణంగానే మరలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇటు జేడీయూ ప్రభుత్వంలో చేరాలి, అదేవిధంగా ఏఐఎడిఎంకే చేరాలి, ఇటు కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ముఖ్యంగా తెలంగాణ అంశంలో కొన్ని ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి కొన్ని త్వరలోనే కొన్ని నిర్ణయాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వ పరంగా కూడా, పార్టీ పరంగా కూడా కొన్ని అంశాలను చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే ఉద్దేశంతోనే ఆ మేరకు కొంచెం తెలంగాణ అంశానికి ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కొంత వేచి చూడాలి అన్న ధోరణి అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే జేడీయూ అంశంలో కూడా ప్రధానంగా కొన్ని కీలక శాఖల కేటాయింపుల విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది, కొంత ప్రతిష్టంభన ఏర్పడింది కాబట్టి ఆ మేరకు కొంతమేరకు జేడీయూ చేరేందుకు సంశయం ఇచ్చింది. కాబట్టి ఈ అంశాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని మరొకసారి జేడీయూకు, ఏడీఎంకు, అదేవిధంగా తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ప్రధానమంత్రి మోడీ అతి త్వరలోనే కొన్ని నెలల్లోనే దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని మాత్రం అందరూ భావిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. సో ప్రధాని చాలా స్పష్టమైన సంకేతాలు పంపించారు పునర్వ్యవస్థీకరణ ద్వారా. తన స్పీడు అందుకునే వాళ్ళు మంత్రివర్గంలో ఉంటారు, పర్ఫార్మెన్స్ సరిగా లేని వాళ్ళు పక్కెళ్ళిపోతారు. అయితే ఎలక్షన్ టీమ్గా పూర్తి స్థాయిలో చెప్పుకోవడానికి అవకాశం లేనట్టుగానే ఇంకా కొంతమంది స్థానాలకు ఖాళీలు ఉంచారు. అయితే కలిసి వచ్చే మిత్రపక్షాలకు త్వరలో మంత్రి పదవులు వరిస్తాయా, అలాగే తెలంగాణ నుంచి కూడా ఎవరికైనా ప్రాతినిధ్యం వహిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ బులెటిన్ విశేషాలు మరి